సరే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఈటల రాజేందర్ గారి గెలుపే నా గెలుపు అన్నారు అంటే బీజేపీ గెలవడాన్ని మీరు హర్షిస్తున్నారా కేసీఆర్ ఓడిపోవడాన్ని హర్షిస్తున్నారు అది కదా ఓకే ఎందుకంటే ఈ మహానుభావుడు ప్రభుత్వం వచ్చినప్పుడు మొత్తం మోసం అండి దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు దళితుల నోట్లో మట్టి కొట్టి ఆయన కేసీఆర్ సీఎం అయి కూర్చున్నాడు అసలు నేను ముఖ్యమంత్రిని కానే గాను కావలి కుక్కలాగా పడి ఉంటాను మళ్ళా రాష్ట్రానికి జాతికి ద్రోహం జరిగితే మళ్ళా ఉద్యమం లేవదీయడానికి కావలిగా కుక్కలాగా ఉంటాగాని నేను ముఖ్యమంత్రి గాను అని అన్నాడు నేను నా కుటుంబ సభ్యులు ఎవరు రారన్నాడు వాళ్ళ కుటుంబం అందరికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చాడు ఆయన సీఎం అయినాడు ఉన్న దళితుడు ఒకడు డాక్టర్ రాజయ్య గారిని తీసేశాడు ఎందుకు తీశాడు ఇప్పటికీ మాకు ఎక్స్ప్లెనేషన్ లేదు కనుక అసలు ఆయన అన్ని అబద్ధాలే అన్ని అబద్ధ దళిత వ్యతిరేకి కాబట్టి ఆయన ఓడిపోవడం అనేది నాకు గొప్ప పండుగ హుజూరాబాద్ రియల్గా అది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఎన్నిక ఓకే ఇప్పుడు వీళ్ళకి దగ్గర డబ్బులు భయంకరంగా పంచిపెట్టారు హుజూరాబాద్లో డబ్బులు భయంకరంగా పంచిపెట్టి చేస్తే ప్రజలు ఎంత విచక్షణ చూపించారంటే ఇస్తే ఇచ్చేవలేవే మా డబ్బులే కదా మా నోరు కొట్టి మా కడుపు కొట్టి సంపాదించిందే కదా మాకు ఇస్తున్నావు ఇస్తే ఇచ్చేవలే మా తీర్పు ఎవరి పక్షమో వాళ్ళ పక్షమే ప్రకటిస్తామని దళిత బంధును కూడా అక్కడ రిలీజ్ చేస్తానని చెప్పాడు అయినా సరే ప్రజలు పట్టించుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇలాంటి ప్రజాకర్షక పథకాలు పెడితే ఎన్నికల కమిషన్ ఒప్పుకోదు అది ఆయనకు ముందే తెలుసు దళిత బంధు కొత్తగా ఎందుకండి ఇప్పుడు భూమి లేనటువంటి పేద రైతులకు 3 ఎకరాలు ఇస్తానన్నాడు ఎక్కడుంది అది ఇవ్వలే మరి అంత పచ్చబద్ధాలు కదా దానికి ముందు చెప్పిన వాగ్దానాలు ఎందుకు నెరవేరలేదు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇయ్యడు మళ్ళీ కొత్త కలరింగ్ ఇస్తాడు నేనే తెలంగాణ జాతిపిత అని నువ్వు కాదు బాబు జాతిపిత తెలంగాణ జాతి అనేది లేదు మన ఒక ఇది నైజాం పరిపాలనలో మనకంటూ ఒక యాస ఏర్పడింది మన భాష మన సంస్కృతి అనేది ఒకటి కొన్ని 100 సంవత్సరాలు మొదటి నుంచి ఎక్కడుంది అసలు నేను చెప్తున్నాను అసలు భారత జాతి అంటాం ఆర్యులు వచ్చి దండయాత్ర చేశారంటాం ద్రావిడులే మూలవాసులని ఇప్పుడు నేను చెప్తున్నా ద్రావిడులు మూలవాసులు అనుకో ఆర్యులు దండయాత్ర అనుకో ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇక్కడ మూలవాసులు ఆంధ్ర వాళ్ళు వచ్చి దాడి చేశారు ఇవంతా కూడా ట్రాషే మనందరం ఏదైనా తోట నుండి వలస వచ్చాం అవును అంతే కదా అంతే పెరుగులో పురుగులు పుట్టినట్టు ఎక్కడ దేశంలో అక్కడ మనుషులు పుట్టలేదు కదా అందరూ ఆదాము హవ్వల సంతానము ముందు ద్రావిడులు వచ్చారు వెనక ఆర్యులు వచ్చారు అందరూ వలస వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఒక 200-300 ఏళ్ళు వెనక్కి పోతే 200 ఇయర్స్ బ్యాక్ పోతే కేసీఆర్ పూర్వీకులు కూడా ఆంధ్ర వాళ్ళే విజయనగరం వాళ్ళు మరి ఆయన తెలంగాణ జాతి అనేది కానప్పుడు జాతి పిత ఎట్లవుతాడు విజయనగరం నుంచి వచ్చి అక్కడ రక్తం అక్కడ వంశం మీది నువ్వు ఇక్కడ ఎట్లా జాతి పిత అవుతావు కనుక అలాంటి అహంభావపూరితమైన ఆలోచన విధానం మీద చావుదెబ్బ తీసింది హుజూరాబాద్ ఎన్నిక అందుకు హర్షిస్తున్నాను నేను డెఫినెట్గా బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారానికి రాదని కూడా నా నమ్మకం ఓకే అంటే ఇప్పుడు నిజామాబాద్లో కేసీఆర్ కూతురు మీద గెలిచిండు అరవింద్ గారు బీజేపీ నాయకుడు రఘునందనరావు దుబాకలో గెలిచిండు ఈటల రాజేందర్ గారు యాంటీ టీఆర్ఎస్ ఓటింగ్ అది టీఆర్ఎస్ మీద నెగటివ్ ఓటింగ్ ఇక ఒకటే అదర్ ఆప్షన్ బీజేపీ ఉన్నది కనుక అటు ఓటు వేశారు ఈయన మీద నెగటివ్ ఓటింగ్ అలాగ వచ్చేసింది అంతే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కనుక హుజూరాబాద్లో నిలబడి ఉంటే అప్పుడు కథ వేరుగా ఉంటుండే ఎందుకో మరి ఆయన మరి వారికి ఉన్నటువంటి కారణాలు ఏంటో తెలియదు నేను చాలా ఆశపడ్డాను ప్రవీణ్ కుమార్ గారు కాంటెస్ట్ చేయాలి గెలవాలని కూడా ఆశపడ్డాను మరి వారు గెలవలేదు మనకి టీఆర్ఎస్ కాకుండా మనకున్న బెటర్ ఆప్షన్ ఇంకెవరు లేరు ఆయన ఒక్కడే ఈటల రాజేందర్ గారు ఆయన సజ్జనుడు సౌమ్యుడు చాలా సేవా దృక్పథం కలిగిన వాడు నిస్వార్థపరుడు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారండి ప్రజలకు మనం బ్రహ్మరథం పెడదాం అంతే అవును అవును సార్ అంటే ఎవరైనా మీ శత్రువులు ఈటల రాజేందర్ గారు బీజేపీ తరఫున గెలిచినందుకు రంజిత్ ఓఫిర్ గారు హర్షిస్తూ ఉన్నారు అంటే బీజేపీకి లోపాయకారిగా ఏమైనా ఐపీవీపీ సపోర్ట్ చేస్తున్నారు బీజేపీకి లోపాయకారి ఉందో వాళ్ళే చెప్తారు ఇప్పుడు నాకంటే బీజేపీ అని అడగమనండి చెప్పమనండి రంజిత్ మా తుత్త ఒకడు చెప్పమనండి
ఎవరు చెప్పరు కళ్ళల్లో కూడా ఎవరు నమ్మరు దేశం మీద నేను ఎన్నోసార్లు చెప్పాను అసలు గద్ద మీద కూర్చునే హక్కు బీజేపీకి లేనే లేదు అక్రమ కబ్జా పెట్టారని చెప్పి చెప్తున్నాను నేను తర్వాత వాళ్ళు గెలిచిన గెలుపు గెలుపే కాదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు తీసి పారేసి అంత ధైర్యం దమ్ము ఉంటే పేపర్ ఓలర్ బ్యాలెట్ పేపర్లు తీసుకొచ్చి పేపర్ పోలింగ్ చేయండి బ్యాలెట్ పేపర్ పోలింగ్ చేయండి ఎందుకు నీకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అమెరికా జర్మనీ లాంటి అగ్ర రాజ్యాలకే లేదు నీకెందుకు అవంతా ప్రోగ్రామ్డ్ మెషిన్స్ అవి ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బంపర్ మెజారిటీ బీజేపీ ఎలాగో వస్తుంది ఉత్తరప్రదేశ్లో కానీ ఇవన్నీ సమాధానాలు చెప్పరు ఎందుకంటే వీళ్ళు యథార్థవంతులు కాదు ఇక్కడ కేసీఆర్ ఎంతనో అక్కడ మోడీ గారు అంత ఆయన కూడా అంత అబద్ధాల కోరు 15 లక్షలు ఇంకా మాకు రాలేదు వెయిటింగ్ బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తాను ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఐ నీడ్ మనీ కాబట్టి అది మరి స్విస్ బ్యాంకుల్లో నల్లడ పెట్టిపోయింది అది తీసుకొస్తాను అని అడగలేదు కాబట్టి అంత వీళ్ళు పచ్చ అబద్ధాల కోర్లు కాబట్టి వీళ్ళు ఓడిపోవడము నేను గెలవడమే నేను ప్రైమ్ మినిస్టర్ అయినంత విలువ అంత సంతోషం ఉంది నాకు నాకు ఒక్కటేనండి దళితుని ముఖ్యమంత్రి చేస్తానని నువ్వెందుకు ముఖ్యమంత్రి చేయలేదు నేను ముఖ్యమంత్రిని గాను అని నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అండి సిగ్గే లేదా శరం రాలేదప్పుడు కొంచెం బాధ కలగదా కలగదా ఆయనకు మనస్సాక్షిని చంపుకున్నాడు ప్రజలు ఎట్లా అడుగుతారు అడిగి అడిగి వాళ్ళే అలసిపోతారు ఎవడేమి నవ్విపోతే నాకేం సిగ్గు నాకేదో పదవి ఉంది కదా అన్న ధోరణి అదొక్కటి చాలు నాకు ఐ అపోజ్ దిస్ తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు ఓడిపోయినందుకు అది అవతలలో ఎవరైనా సరే మై ఎనిమీస్ ఎనిమీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు